अंबेडकर्स इंडिया मिशन व्यवस्थापकुलु आंध्र प्रदेश सीआईडी चीफ पोलीस अदनपु डीजीपी पीवी सुनील कुमार जन्मदिनोत्सव वेडुकलनु श्रीकाकुलम जिल्ला व्याप्तंगा घनंगा निर्वहिंचारु। ఆయన జన్మదినోత్సవాన్ని దళిత స్వపరిపాలన సాధన పునరంకిత దివస్ గా జరుపుకోవాలని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లాలో ఏఎం శాఖ ఎక్కడికక్కడ జన్మదిన వేడుకలు వైభవంగా జరిపారు। ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో పివి సునీల్ కుమార్ జన్మదినం వేడుకలు అన్ని గ్రామాల్లో నిర్వహించారు। ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఏఎం కమిటీ ఆధ్వర్యంలో సునీల్ కుమార్ బర్త్డే కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు। ఈ కార్యక్రమంలో జిల్లా ఏఎం జిల్లా నాయకులు మాట్లాడుతూ దళితులకు రాజ్యాధికారం సాధించే దిశగా అడుగులు వేసేందుకు జాతిని ఒకే మాట ఒకే బాటలో నడిపించే నాయుడు ఆధ్వర్యంలో జిల్లా దళితులు ఎప్పుడూ ముందుగా ఉంటారని అన్నారు। ఈ కార్యక్రమంలో జోనల్ సెక్రటరీ రాష్ట్ర పిఎసి మెంబర్ డివిజన్ ఇన్‌చార్జిలు సుధాకర్ తైక్వాండో శ్రీను మాతా సామ్యూల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు। మీ అందరూ కూడా ఈ రోజు వరకు ఎంత కష్టపడి ఈ జాతిని ఎంత ముందు పట్టుకొని ఎలగలిగారో ఇక్కడి నుంచి కూడా మీ తోడు మాకు మా తోడు మీకు ఎల్లప్పుడూ మనందరం కలిసి మెలిసి ఉంటూ ఈ జాతిని అభివృద్ధి చెందుకుంటూ మన జాతి గౌరవాన్ని పెంచుకుంటూ మన సునీల్ కుమార్ గారి నాయకత్వంలో ఆయనతో అడుగు అడుగు వేస్తూ మనం నడుద్దామని సభాముఖంగా తెలియజేస్తున్నాను। ఫేస్బుక్ లైవ్లోకి సార్ వస్తున్నారు అనిల్ చెప్పినట్టు అందరం కూడా ఫేస్బుక్ లైవ్ అని అందరూ కూడా లైవ్ చూద్దాం। ఆల్రెడీ అందరూ కూడా ఫేస్బుక్ లాగిన్లోకి అయినట్టున్నారు అందరూ కూడా ఈ ఫేస్బుక్ లాగిన్లోకి వచ్చి సార్ సాయంత్రం 6 గంటలకు లైవ్ ప్రోగ్రాంలో నేను విషేస్తున్నారు కనుక అందరం కూడా ఆ ప్రోగ్రాం సక్సెస్ చేయమని మీ అందరికీ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను। మరోసారి మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త కానీ నాయకులు కానీ ఇక్కడ ఉన్న ప్రతి మాల సోదరుడు కానీ మీ అందరూ ఉంటేనే మీ అందరూ ఉన్నట్టు దయచేసి మీ అందరూ కూడా మీరు పనిచేయండి మా చేత పనిచేయించండి మాతో తిరగండి మాతో అడిగేయండి మేము మీతో నడుస్తాం। కనుక ఆ ఉపన్యాసాన్ని ప్రతి ఒక్కరు వినవలసిన ఆవశ్యకత అవసరం ఉంది కనుక మనందరం ఒక సైనికుల్లా పనిచేసి మనందరం కలిపి ఏం సాయంత్రం 6 గంటలకు జరిగే ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రాంని మనమే కాక మన ఫ్రెండ్స్ని మన ఫ్రెండ్స్నే కాక మన బంధువులనే కాక ప్రతి ఒక్కరిని కూడా ఆ ఫేస్బుక్ లైవ్ తిలకించే విధంగా ప్రతి ఒక్క ఏం సైనికులందరూ కృషి చేయాలని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తున్నాను। కనుక మనందరం ఒక కర్తవ్య దీక్షలాగా చేపడితే గతంలో మొన్న మోడీ గారు మాట్లాడితే 7 లక్షల మంది చూశారు రాహుల్ గాంధీ గారు ఇటీవల ఫేస్బుక్ లైవ్లోకి వస్తే ఒక 5 లక్షల మంది చూడగలిగారు వాళ్ళందరినీ మనం బీటౌట్ చేసి ఈరోజు మనం ఒక 5-6 లక్షల మంది కానీ మనం చూడగలిగితే ఏంటి ఏం జరుగుతుంది సునీల్ కుమార్లో ఏం పవర్ ఉంది ఇంతమంది 8 లక్షల మంది ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నారనే ఒక మెసేజ్ని జనాల్లో పంపించగలుగుతాం। మనం మీ అందరికీ గుర్తే ఉంది డిసెంబర్ 9వ తారీఖు నాడు మన శ్రీకాకుళంలో జరిపిన మహాసభ ఎంత మంది దేశ నాయకులు రాష్ట్ర నాయకులు దాని మీద చర్చించుకున్నారో మీ అందరికి తెలియదు కాదు ఆ విధంగా ఒక్క ఎస్సీలో ఉన్న విభాగాల్లో ఒక్క మాల కుటుంబమే అంతమంది ఏర్పడ్డాయి అంత ఘనంగా మనం చేయగలిగా మన అందరి కృషితోని అదే కృషితో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కూడా మనం చేయగలిగి మంచి స్థాయికి కానీ ఫేస్బుక్ లైవ్ లైక్స్ గట్ట మనం పట్టుకెళ్ళగలిగామంటే అదే మనం సునీల్ కుమార్ గారికి జన్మదినం సందర్భంగా ఇచ్చే పెద్ద గిఫ్ట్ అవుతుందని చెప్పి